హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నరసింహస్వామి అవతార కథ గురించి తెలుసుకుందాం. నరసింహ అవతారం విష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం. ఈ కథ భక్త ప్రహ్లాద, దయ్యరాజు హిరణ్యకశిపు మరియు నరసింహస్వామి గురించి. హిరణ్యకశిపు ఒక రాక్షసుడు. తన తపస్సుతో బ్రహ్మను సంతోషపరిచి అమరత్వం పొందాలని ఆశించాడు. కానీ బ్రహ్మ తాను ఇవ్వగలిగేది లేకపోవడంతో హిరణ్యకశిపు ఒక క్షుద్రవరం కోరుకున్నాడు. నేను మరణం పొందకూడదు. కాలం, మనిషి లేదా ప్రాణిచేత, అగ్ని లేదా నీటి ద్వారా లోపల కానీ బయట కానీ, నేలపై కానీ ఆకాశంలో కానీ, దివసమయమున కానీ రాత్రి కానీ, హిరణ్యకశిపు తన ఆలోచనలో ఈ వరం తానెప్పుడు మరణించకుండా కాపాడుతుందని భావించాడు. అతడు ఎంతో అహంకారంతో నడుచుకుంటూ దేవుళ్ళను కూడా తిరస్కరించాడు. అతని కొడుకు ప్రహ్లాద మాత్రం విష్ణు భక్తుడిగా మారాడు. ఇది హిరణ్యకశిపు కోపానికి కారణమైనది. ప్రహ్లాద విష్ణు భక్తిని విస్మరించమని ప్రయత్నించినప్పటికీ అతను సత్యాన్ని నమ్మి నిలబడ్డాడు. కోపంతో హిరణ్యకశిపు ప్రహ్లాదను దండించే ప్రయత్నం చేసినప్పుడు విష్ణువు తన నరసింహ రూపంలో తారుమెత్తాడు. ఈ రూపం అర్థం మనిషి కాదు, పశువు కాదు, సింహం ముఖం, మనిషి శరీరం కలిగి ఉంటుంది. హిరణ్యకశిపుని బ్రహ్మణ వరం ప్రకారం విష్ణువు సింహరూపంలో సాయంత్రం సమయంలో మరియు అతని కుడి చేతి గోర్లు ద్వారా హిరణ్యకశిపుని చంపాడు. ఈ విధంగా నరసింహస్వామి భక్త ప్రహ్లాదను రక్షించాడు మరియు హిరణ్యకశిపుని పాపాలను శిక్షించాడు.